కూడా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే సతతం కిత్తయంతో మాం అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎప్పుడు కూడా మనం భగవంతుడి నామం చెప్పాలి. మన రాముడు వారి గుళ్ళో ఉన్నాం కదా, ఒక్కసారి ఈ చిన్న సంకీర్తనం చెప్పుకుందాం. పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరే మీ రామనామము, మీరు పలకమంటే పలకరే మీ రామనామము. ఆ పక్క ఈ పక్క రామనామము, ఆ పక్క ఈ పక్క రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము, ఆ వాడ ఈ వాడ రామనామము, ఈ పేట రామనామము, మీరు ఏ పేట చూసినా రామనామము, ఆ సందు ఈ సందు రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము, ఆ ఇల్లు ఈ ఇల్లు రామనామము, మీరు ఏ ఇల్లు చూసినా రామనామము, పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంట పలకరేమి రామనామము, మీరు పలకమంట పలకరేమి రామనామము. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. బోలో శ్రీరామచంద్రమూర్తి భగవానికి, రామాయికి, లక్ష్మణస్వామికి, పవనసుత వీర హనుమానికి. గోవిందా కొన్ని వీరి సంతోషపోతుంది ఏడుకోండివాడా వెంకటరమణ గోవిందా. ఇది మంచి ఉద్దేశం, మంచి ఉద్దేశం. ఎప్పుడు కూడా భగవంతుడు నామం పలకాలి అనేటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా మంచి ఉద్దేశం. మరి మనం చక్కగా భజన చేసుకున్నాం. ఇలా చేయడం ఎవరికి సాధ్యం? మనుషులకు మాత్రమే సాధ్యం. అందరూ ఒకసారి జై శ్రీరామ్ చెప్పారు. ఎప్పటిదాకా గోవింద చెప్పాం, శ్రీరామ చెప్పాం, పలకండి పలకండి ఇవన్నీ చెప్పాను. ఎందువల్ల మనమెవరం? మనుషులు. ఇక్కడ ఒక 50 కుక్కల్ని, అక్కడ ఒక 20 పిల్లుల్ని, అక్కడ ఒక 100 గొర్రెల్ని పెట్టి జై శ్రీరామ్ అనమాట అంటే, గోవింద అనమాట అంటే, అవి ఎవరు? జంతువు. జ్ఞానహీన జంతువు.
జ్ఞానం లేదు కాబట్టి దాన్ని ఏమంటారు? జంతువు. మరి మనం కూడా బట్టలు కట్టుకుని జ్ఞానం లేకుండా బతికితే మన ఏమన్నా అంతేగా, కాబట్టి బట్టలు వేసుకుని చేద్దాం అంతేగా, అలా ఉండొచ్చా మనం? అలాగే కదా. అందుకని రాముడు వారు ఏం చెప్పారో ఎలా ఉన్నారో మనం అలా ఉండాలి. సీతాదేవుని ఎవరు ఎత్తుకుపోయారు? ఎత్తుకుపోయాడు. మరి వాడు ఎవడు చెడ్డా మంచిడా? మరి మన అమ్మవారిని ఎత్తుకుపోయాడు దుర్మార్గుడు కదా వాడు. మరి వాడిని రాముడు వారు ఏం చేశారు? ఎలాగ ఏం కట్టారు వాడి ఈ ఊరు వెళ్ళడానికి? వారధి కట్టారా? వారధి, వారధి. ఈ వారధి అంటే బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కట్టడానికి ఎవరు హెల్ప్ తీసుకున్నారు? రాముడు గారు కోతు. అందులో పెద్ద కోతు ఎవరు? ఎప్పుడు స్వామివారి దగ్గర ఉంటాడు కదా. ఎలా ఉంటాడు? ఇలా భాషం బట్టి వేసుకుని కూర్చోడు. చూపించరా కూర్చున్నాడు. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఈ పుట్టినవాడు చెప్పండి. మళ్ళీ కూర్చోండి. అవున అలా ఎందుకు కూర్చుంటాడు చెప్పండి? ఏం పేరు సార్? రామశివరావు గారు కొంచెం చెప్పండి. ఇప్పుడు మనం భాషను పట్టేసి కూర్చున్నాం అనుకో, తక్కమని లేవమంటే లేవగలవా? కష్టం. అదే అలా కూర్చుంటే తక్కని లేవచ్చు. అంటే రామశివరావు గారు చెప్పి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరు? హనుమంతుడు వారు సీతాదేవిని కనిపెట్టడానికి లంకకి వెళ్తున్నారు. ఆ వెళ్ళే సమయంలో దారిలో సొరస అని ఒక పెద్ద రాక్షసు వచ్చింది. తెలుసా నువ్వు? వచ్చి ఏం చేసింది? మింగేసింది. మింగేస్తే ఈయన ఏం చేశాడు? చిన్నవాడైపోయాడు. మళ్ళీ బయటకు వచ్చేసాడు. మైనాకుడు పర్వతం. ఈ పర్వతాన్ని ఇంద్రుడు రెక్కలు నరికేస్తున్నాడు. పూర్వం పర్వతానికి రెక్కలు లేవు. ఎక్కడ పెడితే అక్కడ ఎగిరి ఊళ్ళ మీద వాలేస్తే అందరూ చచ్చేవారు. అందుకని రెక్కలు నరికేశారు. ఈ మైనాకు మాత్రం సముద్రంలో దాక్కున్నాడు. వాయుదేవుడు పుత్రుడు కదా హనుమంతుడు. ఈయన వెళ్తుంటే ఈ మైనాయుడు పైకొచ్చాడు. పైకొచ్చి మీ నాన్నగారి పుణ్యవాన్ని నేను బాగున్నాను, కొంచెం ఫ్రూట్స్ అయి తినేసి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఈయన దేని ఏ పని మీద వెళ్తున్నాడు? అమ్మవారి సీతాన్వేషణ కనిపెట్టడానికి కదా. ఇప్పుడు ఫ్రూట్స్ స్వీట్సు తిని తర్వాత కాసేపు నిద్ర చేసి సాయంత్రం సీరియల్ చూసి వెళ్ళడానికి టైం ఉందా? మరి ఆయన ఫీల్ అవ్వకూడదు. అలా పిలిచినాడు. అందుకని ఏం చేశారు? ఓ నవ్వుడు అవి ఫ్రూట్స్ ఏదో పెట్టాడని అలా టచ్ చేసి వెళ్ళిపోయాడు. ఆతిథ్యాలు అంటే హనుమంతుని వారికి దారిలో వచ్చినటువంటి సన్మానాలు లేకపోతే ఈ పండ్లు ఇవి ముఖ్యమా? అమ్మవారిని కనిపెట్టడం ముఖ్యమా? మనం కూడా ఏదైనా ఒక లక్ష్యం మీద బయలుదేరినప్పుడు ఆ లక్ష్యం కోసం మధ్యలో వచ్చేటువంటి ఆహ్వానాన్ని విడిచిపెడుతూ వెళ్ళాలి. అంతేగాని పిలిచాడు కదా పాయసం తాగుదాం, పిలిచాడు కదా కోకోకోలా తాగుదాం వెళ్ళాం అనుకో, ఈ పరీక్ష కాస్త ఫెయిల్ అయిపోతుంది. రేపొద్దు మీరంతా పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఈ ఊరి పేరు పెదకొండూరు కదా, పెదకొండూరుకి మంచి పేరు తీసుకురావాలి. అదే సమయంలో ప్రతివాడు నేను కలెక్టర్ అయిపోతాను, ప్రతివాడు నేను డాక్టర్ అయిపోతాను అని పిచ్చికెళ్ళ కనకండి. ప్రతివాడు డాక్టర్ లాయర్లు అయిపోతే ఊడెవడు పెడతాడు? దేవుడు పెడతాడా? ఎవరా చెప్పుకుంటారు? ఏ పేరు కొట్టండి జ్యోతి గారు. అందుకని మీరు రైతు కూడా అవ్వండి. లేదు పెద్ద పెద్ద ఆఫీసర్లు లేదా పెద్ద పెద్ద పొజిషన్లోకి వచ్చి రైతులను ఎలా బాగు చేయాలి, రైతులను ఎలా ఆదుకోవాలి. ఈ దేశానికి లాయర్ లేకపోయినా నష్టం లేదు, సినిమా యాక్టర్ లేకపోయినా నష్టం లేదు, సిగరెట్ కంపెనీలు లేకపోయినా నష్టం లేదు, సెల్ ఫోన్లు టీవీలు లేకపోయినా నష్టం లేదు, రాజకీయ నాయకులు లేకపోతే అసలు గొడవ లేదు. ఎవరు లేకపోతే నష్టం, ఎవరు లేకపోతే కష్టం. అవునా? కాబట్టి రైతు దేవుడి తర్వాత దేవుడు, దేవుడి తర్వాత దేవుడు ఎవరు? అందుకనే అన్నదాత అంట. అవునా? అవునా? అన్నదాత అంటే ఎవడు భోజనం పెట్టాడు ఆ పొడ పెట్టాడు కదా అన్నదాత. చెన్మయ్య గారు కొట్టినాడు. కాబట్టి మనం రైతుల్ని రక్షించుకోవాలి, గౌరవించుకోవాలి, కాపాడుకోవాలి. అవును కదా?
దానికోసం మీ చదువులు చదవండి. అంతే చదివేసి హాయ్ ఆ యా యా అని అడవకండి. అర్థమైందా? మీరు అమెరికా వెళ్ళండి, రష్యా వెళ్ళండి, కానీ ఊరు మర్చిపోకండి. ఈ మాట ఎందుకు చెప్తుందని చెప్పనా రాముల వారితో? సరే.